అందరికీ నమస్కారం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ భారతీయ జనాంగమ, ఈరోజు మన భారతదేశంలో మత స్వేచ్ఛ హక్కు అందరికీ సమానమే. ఎన్నో మతాలు ఉన్న మన దేశంలో వారి వారి మత విశ్వాసాలను, వారు నమ్మిన దేవుణ్ణి ప్రచారం చేసుకునే హక్కు ప్రాథమిక హక్కుగా భారతదేశంలో భారత రాజ్యాంగమే ప్రతి మతానికి ఇచ్చింది. ఎవరైనా తమ మతాన్ని విరివిగా ప్రకటించుకోవచ్చు. అందులో భాగంగా ఎక్కువ శాతం క్రైస్తవులు తమ మతానికి సంబంధించిన విశ్వాసాన్ని, తాము నమ్మిన దేవుడిని, ఆ దేవుడు చేసిన మేలులను చాటుకుంటూ సువార్త ప్రకటనగా ముందుకు సాగుతూ ఉంటారు. అలా సువార్తను ప్రకటిస్తున్న వారిని హైందవ్యంలో ఉన్న కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మతపిచ్చి పట్టిన హిందుత్వవాదులు, మతోన్మాదులు సువార్తను ప్రకటించకూడదు, మతప్రచారం చేయకూడదు అంటూ అడ్డుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్న ఈ వీడియోలో భగవద్గీతను ప్రచారం చేస్తూ అందులో భాగంగా రోడ్లపై తాము ఎవరినైతే విశ్వసించారో ఆ దేవుణ్ణి వారు ఆరాధించుకుంటూ పాటలు పాడుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు. ఈ హిందువులను కూడా క్రైస్తవులైన వారు కానీ మరొకరు కానీ అడ్డుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీరిని అడ్డుకోవాలనో అడ్డుకోమని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకునే మతోన్మాదులకు చెంప దెబ్బల ఈ వీడియోని నేను చూపిస్తున్నాను. వీరు చేస్తే సంసారము, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా హిందూ మతమున్న కొంతమంది మతోన్మాదులు వ్యవహరించిన తీరును బట్టి నేను ఈ సంగతి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కున్నప్పుడు, వారి వారి మతాన్ని ప్రచురించుకునే ఆ పనిలో ఉన్నప్పుడు వారిని ఎందుకు అడ్డుకోవాలి? కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కుంది. ఎవరైనా వారి వారి మతాన్ని, వారు నమ్మిన దేవుని ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని తెలియజేయడానికే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. We'll be right back.